టీడీపీ ప్రచారం కోసం కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించారట ఎన్టీఆర్ అలాగే నారా బ్రహ్మిణి. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొత్త న్యూస్ ఛానల్ని మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఒక కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించారట జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ కొత్త న్యూస్ ఛానల్ని మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పుడు ఎన్టీఆర్ కొనుగోలు చేసి దాన్ని జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన తాతగారి పేరు కలిసి వచ్చేలాగా మరి ఛానల్కి పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఎన్టీఆర్ ఇంత కోట్లు ఖర్చు పెడుతున్నానని తెలిసి బాలయ్య కూతురు నారా బ్రహ్మిణి షాక్ అయిపోయింది. పాదయాత్రలు చేసినా ఎన్ని యాత్రలు చేసినా తెలుగుదేశంకి మరి లోకేష్ నుంచి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు తన అన్నయ్య వస్తే ఎలా ఉంటుందనేది తనకి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొత్త న్యూస్ ఛానల్ని కొనుగోలు చేశారంటే ఇవి పార్టీ ప్రచారం కోసమే ఉపయోగపడతాయని, ఖచ్చితంగా సినిమా విషయాల్లో కూడా ఎంతో అలర్ట్గా ఉండగలుగుతుందని ఎన్టీఆర్ ఆలోచనలకైతే మరి హ్యాట్స్ ఆఫ్ అందట మన నారా బ్రహ్మిణి. సో ఈ సందర్భంగా నారా బ్రహ్మిణి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు దిశానిర్దేశం, ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యమని, అన్నయ్య తలుచుకుంటే ఏమైనా చేయగలడంటూ, సో ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ కూడా చేసుకుంటూనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మరి అద్భుతాలు చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నారా భువనేశ్వరి.